श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवाशदि गौरभक्तवृंद हरे कृष्ण सुमनम ఫిబ్రవరి 14, 1975 యొక్క సంభాషణ మనం చర్చిస్తున్నాం. మనం చర్చించాం ప్రభుపాల వారు ఈ యొక్క సంభాషణలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు గుర్తున్నారు కానీ నేను చదివాను మొన్న చదివాను. ఏమర్థమైంది? చైతన్య మహాప్రభులాగా ఎవరు చాంటింగ్ చేయలేరు. చైతన్య మహాప్రభు స్థాయిలోకి రాలేరు. హరినామం చేసేటువంటి స్థాయిలో వర్ణాశ్రమం అనేది స్థాపించాలి అని చెప్పారు. మనం ఆ స్థాయిలో లేము కాబట్టి వర్ణాశ్రమాన్ని స్థాపించాలి. చైతన్య మహాప్రభు రిజెక్ట్ చేశారు కదా. అదే బాయ్ అని చెప్పారు, రిజెక్ట్ చేస్తారు. మనం ఎందుకు ప్రభుపాల వారు ఎందుకు దాన్ని ప్రవేశపెట్టాలనుకున్నారు, స్థాపించాలనుకున్నారు? ఆ సంభాషణ జరిగిన సందర్భం వేరే. చైతన్య మహాప్రభు సందర్భం ఏమది అంటే ఆయన సాధ్య సాధ్యం సాధన భావంలో సాధ్య గురించి అడుగుతున్నారు. ఇంకా టాప్ మోస్ట్ ఏం కావాలని. చైతన్య మహాప్రభు స్పిరిచువల్ ప్లాట్ఫామ్ కంప్లీట్లీ రిజెక్టెడ్ అది ప్రాపాయింట్. చైతన్య మహాప్రభు అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన భౌతికమైన స్థాయిని ఆయన తిరస్కరించారు. ఎందుకంటే వర్ణాశ్రమం అనేది భౌతికం. వర్ణాశ్రమం అంటే మనం శరీర పోషణ కోసం కావలసినటువంటి వృత్తిని నియమ నిబంధనలను ఆచరించి మనం పురోగతి చెందడం. కానీ చైతన్య మహాప్రభు ఆల్రెడీ ఆయన ఆయనకి పోషణ కోసం అవసరం లేదు. శరీర స్థాయిలో ఆయన లేరు, దేహాత్మ బుద్ధిలో ఆయన లేరు. ఎవరైతే దేహాత్మ బుద్ధిలో ఉన్నారో ఇంకా బద్ధ శరీరంలో ఉన్నారో వాళ్ళకు అవసరం. హరే కృష్ణ మహామంత్రం అంటే అరిచేరు పడుతున్నారు అప్పుడు ఇంకా హరే కృష్ణ మంత్రం అవసరం లేదని. సో దానికి ఈ యొక్క మార్గం సులభతరం చేస్తుంది. ఈ వర్ణాశ్రమాన్ని ఆచరించడం ద్వారా హరే కృష్ణ మంత్రం చేయడం కోసం మార్గం అనేది సులభతరం అవుతుంది. ఈజీ టు గో త్రీ మోర్ సమ్ని ఓ ఈజీ వర్ణాశ్రమం. వర్ణాశ్రమం ద్వారా తమోగుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణంలోకి వస్తాం. సత్వగుణం నుంచి మళ్ళీ శుద్ధ సత్వం రావడానికి సులభం అవుతుంది. ఇంకా ప్రభుపాద ఏం చెప్పారు? సహజీయులు ఏం చేస్తారు? మూడు డజన్ల చిత్రం పెట్టుకుంటారు. తర్వాత ఒకరికి సన్యాసం ఇచ్చారు. ఆ స్థాయిలో ఆయన లేక ఆయన పడిపోయారు. తర్వాత ఐదుగురు స్త్రీలతో సంబంధం ఉందనేసి తెలిసిన తర్వాత సో ఆ విధంగా వాళ్ళు ఆ స్థాయిలో లేకుండా ఆ స్థాయిలో ఉన్నట్టు అనుకరిస్తారు, ఇమిటేట్ చేస్తారు, ప్రదర్శిస్తారు. సింపుల్లీ షో బాటిల్. సో భక్తి అనేది ప్రదర్శనపూర్వకంగా చేసినంత మాత్రాన మనం గొప్ప భక్తులం అయిపోం. ఇంకా ప్రభుపాలు చెప్తున్నారు ఇక్కడ ప్రపంచానంతా కూడా మాస్ పీపుల్ ఆర్ ఫాలింగ్ డౌన్ అంటే వాళ్ళ యొక్క అధో స్థాయికి దిగజారిపోతున్నారు. అందరూ కూడా జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడలేకపోతున్నారు. సో వాళ్ళందరికీ వర్ణాశ్రమం అవసరం. సో అందువల్ల ఇది పర ఉపకారం. ప్రపంచానికంతా కూడా శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని నెలకొల్పడం. సో దాన్ని కొనసాగిస్తాం. ఇంకా సస్వరూప్ మహారాజ్ ఇంట్రడ్యూస్ స్టార్టింగ్ విత్ ఇస్కాన్ కమ్యూనిటీ. ఎలా మనం ప్రారంభిస్తాం? మన ఇస్కాన్ సముదాయం నుంచి ప్రారంభిస్తాం. ప్రారంభం నుంచి ప్రభుపాద అవును బ్రాహ్మణ క్షత్రియ దెర్ మస్ట్ బి రెగ్యులర్ ఎడ్యుకేషన్. సో బ్రాహ్మణుల గురించి క్షత్రియ గురించి దైనందికంగా శిక్షణ అనేది జరగాలి.
హరీశ్వరి ప్రభు. బట్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఇఫ్ ద బీయింగ్ యాజ్ వీఆర్ ట్రైనింగ్ అప్ యాజ్ అ వైష్ణవాస్, అంటే మన యొక్క ఇస్కాన్ సముదాయంలో అందరూ కూడా వైష్ణవులుగా శిక్షణ ఇస్తూ ఉన్నాం మనం. మరి ఎలా ఇది బ్రాహ్మణుల క్షేత్రం అంటే అది వైష్ణవులు అంటే దీనికి అతీతం కదా, మరి వైష్ణవులుగా శిక్షణ ఇస్తున్నాం కదా అనేసి ఆయన అడుగుతారు ప్రభుపాదానికి. ఎస్ అవును, అందరినీ వైష్ణవులుగా శిక్షణ ఇస్తున్నాం హరిశివరి ప్రభు. వేర్ విల్ వి ఇంట్రడ్యూస్ ద వర్ణాశ్రమ సిస్టమ్ దెన్? సో అందరినీ వైష్ణవులుగా శిక్షణ ఇచ్చిన తర్వాత మరి ఎక్కడ వర్ణాశ్రమాన్ని మనం ప్రవేశపెడతాం? ప్రభుపాద్, ఇన్ అవర్ సొసైటీ అమంగ్ అస్ అవర్ మెంబర్స్, మన సముదాయంలోనే మన మధ్యలోనే హరిశివరి ప్రభు. బట్ దెన్ ఇఫ్ ఎవ్రీబడి ఈస్ బీయింగ్ రైజ్ టు ద బ్రాహ్మణికల్ ప్లాట్ఫామ్, మరి అందరూ కూడా బ్రాహ్మణ స్థాయికి వస్తే ఎలా మరి ఇప్పుడు? ప్రభుపాద్, నాట్ ఎవ్రీబడి, అందరూ కాదు. వై యూర్ మిస్అండర్స్టాండింగ్? వర్ణాశ్రమ ఇస్ నాట్ ఎవ్రీబడి బ్రాహ్మణ, ఎందుకు తప్పుడు అవగాహన చేసుకుంటున్నారు? వర్ణాశ్రమంలో అందరూ బ్రాహ్మణులుగా ఉండరు. ప్రభుపాద్ కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి, కొందరు తప్పుగా దీన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. అవర్ ఇస్కాన్ మనం కూడా మనం చదివాం కదా, వి వాంట్ టు మేక్ బ్రాహ్మణాస్, వి వాంట్ టు క్రియేట్ బ్రాహ్మణాస్, ఇస్కాన్ ఇస్ మెంట్ ఫర్ మేకింగ్ బ్రాహ్మణాస్. యా అది కాంటెక్స్టువల్గా సమయాచితంగా సందర్భోచితంగా ప్రభుపాలు చెప్పారు. ఎందుకంటే ఈ సమాజంలో సమాజం అనేది ఇప్పుడు హెడ్లెస్ సొసైటీగా మారిపోయింది, తల లేనటువంటి సముదాయంగా మారిపోయింది. సో మనం ఇస్కాన్ ప్రపంచానికి అంత కూడా మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి. సో అందువల్ల ప్రభుపాలు వారు చాలాసార్లు ప్రయారిటీగా మనం అందరం కూడా బ్రాహ్మణం తయారు చేయాలి, అందరినీ కాదు మనం బ్రాహ్మణం తయారు చేయాలి, సొసైటీని గైడ్ చేయాలని చెప్పారు. సో దాన్ని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్, ఓ అందరూ బ్రాహ్మణులుగా కావాలనుకో, అందరూ బ్రాహ్మణ్ కాలేదు, సాధ్యం కాదు, అది ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంకా ఓన్లీ తలు ఉంటుంది, అప్పుడు చేలు ఉండవు, ఉదరం ఉండదు, కాలు ఉండవు, ఓ ఏముంది అందరు బ్రాహ్మణులే. శూద్రులు లేకుండా కూడా పని కాదు, వీల్ చైర్ సొసైటీ అయిపోతుంది, కాలు లేకుండా కూడా పని కాదు. సో ఈ సమాజంలో ప్రతి సమాజంలో ఈ నాలుగు వర్గాల వాళ్ళ అవసరం. శరీరం సరిగా పనిచేయాలంటే కాళ్ళు ఉండాల, చేయలు ఉండాల, ఉదరం ఉండాల, తల ఉండాల. ఈ నాలుగు భాగాలు అన్ని ఒకదానికొకటి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయి. నలుగురు అవసరం, అందరూ బ్రాహ్మణులు కాలేరు. కొందరు వాళ్ళు ఏమనుకుంటుండే ఇప్పుడు గురుకులంలో కూడా, సో అందరూ మా అబ్బాయి బ్రాహ్మణులుగా ఉండాలా, బ్రాహ్మణికలుగా ఉండాలి, అందరు కాదు కదా. అప్పుడు మనం ఆహారం ఎలా తింటాం? మనం రక్షించే వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు యుద్ధం చేయలేరు. జయద్రథుడు ద్రౌపదిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఎవరైనా గర్గమనే గర్గముని అనుకుంటా, ఎవరు ఋషి మేమి పేరు వేరండి. సో ఆయన మంత్రాలతో మాట్లాడుతూ ఉంటాడు, మంత్రాలతో దూషిస్తూ ఉంటాడు, శపిస్తూ ఉంటాడు, కానీ ఆయన బంధించలేకు. ఐ మీన్ చేయొచ్చు, బ్రాహ్మణులు కూడా ఫైటింగ్ చేస్తారు ఎమర్జెన్సీ కేసులో అత్యవసరంగా చాలా, కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ అర్జునుడు వచ్చేసి శిక్షిస్తాడు. జస్ట్ మాట్లాడుతూ ఉంటాడు కంటిన్యూస్గా, చేయలు పెట్టాడు, ఇలా ఇలా నువ్వు నాశనం అవుతావు, స్త్రీ విధంగా మాటల్లాగా అస్త్రాలు వదిలేయచ్చేవాళ్ళు. కానీ బ్రాహ్మణులు అంటే సొసైటీని గైడ్ చేస్తారు, శత్రులను గైడ్ చేస్తారు. సో శత్రులు అవసరం, శూద్రులు కూడా అవసరం. సో అందుకే అందరూ అవసరం అన్నమాట. సో బ్రాహ్మణులు చాలా తక్కువ, 3% 4% అంతే. ప్రభుపాద్, నాట్ ఎవ్రీబడి, వీఆర్ మిస్అండర్స్టాండింగ్. వర్ణాశ్రమ ఇస్ నాట్ ఎవ్రీబడి బ్రాహ్మణ హరిశివరి ప్రభు. నో, బట్ ఇన్ అవర్ సొసైటీ ప్రాక్టికల్లీ ఎవ్రీ వన్ ఈస్ బీయింగ్ రైజ్ టు దట్ ప్లాట్ఫామ్. సో దెన్ వన్ మైట్ ఆస్క్ వాట్ ఈస్, అంటే అభ్యాసపూర్వకంగా అందరూ బ్రాహ్మణికల బ్రాహ్మణ స్థాయిలో ఉన్నట్లే మనం ప్రవర్తిస్తూ ఉంటాం మన సమాజంలో.
మరి ఎవరైనా అడగొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రాహ్మణికల్ డ్యూటీస్, పఠన్ పాఠన్, యజన్యాజన్, దాన ప్రతిగోణం. సో చాలా వరకు మనం డైలీ దైనందిక కార్యక్రమాల్లో బ్రాహ్మణులు చేసేటువంటి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. మన ఆధ్యాత్మిక సాధనలో కూడా సో అందరూ కూడా ఆ స్థాయిలోకి ఉద్ధరించబడతారు. ప్రభుపాద్ దాట్ ఈస్ ఎవ్రీబడి బీయింగ్ రైజ్డ్ బట్ దే ఆర్ ఫాలింగ్ డౌన్. అందరూ ఆ బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరించబడుతున్నారు అంటున్నారు, బట్ అప్పుడు ఎందుకు పడిపోతున్నారు? బ్రాహ్మణ్ అంటే ఒక పెద్ద సబ్జెక్ట్, ఎవరు బ్రాహ్మణ్ అనేసి అది తర్వాత చర్చిస్తాం మనం దాని గురించి. సో అందరూ వాళ్ళు పడిపోతూ ఉన్నారు. మరి అందరూ బ్రాహ్మణ స్థాయిలో ఉండాలంటే మరి ఎందుకు పడిపోతున్నారు వాళ్ళు? హరిశర్భ ద ప్రిన్సిపల్ వి ఫాలో, వీఆర్ జస్ట్ థింకింగ్ హౌ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. యు ఆర్ సెయింగ్ దాట్ ఇట్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ సొసైటీ. ప్రభుపాద మీరు చెప్తున్నారు మన యొక్క సమాజంలో ఇది ప్రవేశపెట్టాలనేసి. సో మేము ఆలోచిస్తున్నాం ఎలా ఇది దీన్ని అమల్లోకి తీసుకొని రావాలి. దీన్ని సూత్రాన్ని మనం అమలు పెట్టాలి. ప్రభుపాద్ ఎస్ దట్ ఈస్ వెరీ బ్రాడ్ ఐడియా. నౌ వీఆర్ స్పీకింగ్ సమ్ ఆఫ్ దెమ్, ట్రైనింగ్ దెమ్, దట్ ఈస్ అనదర్ థింగ్, దట్ ఈస్ ఏ స్మాల్ స్కేల్. సో ఇది చాలా విశాలమైనటువంటి ఒక దృక్పథం అన్నమాట. ఇది ఒక విశాలమైనటువంటి ఆలోచన విధానం, ఇది చాలా పెద్దది. సో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం, దాని గురించి మనం శిక్షణ ఇస్తున్నాం, అది వేరే విషయం. ఎలా మనం అమలు పెడతామనేసి ఇది మనం చిన్న మొత్తంలో చేస్తున్నాం ఇప్పుడు, కానీ పెద్ద మొత్తంలో ఎలా చేస్తామనేసి మనం తెలుసుకోవాలి. హరిశివర్పు ద ప్రిన్సిపల్ వీఆర్ ఫాలోయింగ్, ప్రధాన సూత్రాన్ని మనం అనుసరిస్తున్నాం. ప్రభుపాద్ ఎస్ ఇన్ ద ఫర్ ద బిగ్ స్కేల్ ద దిస్ ఈజ్ రిక్వైర్డ్. ఇన్ బిగ్ స్కేల్ యూ కెనాట్ మేక్ ఆల్ ఆఫ్ దెమ్ బ్రాహ్మణాస్ ఆర్ సన్యాసిస్. నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్ ఈస్ అ స్మాల్ స్కేల్. హౌ మెనీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ వీఆర్ కంట్రోలింగ్? వెరీ ఇన్సిగ్నిఫికెంట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద ఓల్ హ్యూమన్ సొసైటీ పర్ఫెక్ట్, దెన్ దిస్ కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ షుడ్ బి ఇంట్రొడ్యూస్డ్ అకార్డింగ్ టు ద కృష్ణస్ ఇన్స్ట్రక్షన్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఇన్ ఎ లార్జ్ స్కేల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హోల్ హ్యూమన్ సొసైటీ. సో పెద్ద మొత్తంలో ఇక ప్రపంచానికంతా కూడా లాభాన్ని, శ్రేయస్సును ఇవ్వాలనుకుంటే ఇది ప్రపంచం మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క వర్ణాశ్రమాన్ని స్థాపించాలి. బ్రాహ్మణులను మనం తయారు చేస్తున్నాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇప్పుడు చిన్న మొత్తంలో జరుగుతూ ఉంది, కొన్ని మనం శిక్షణ ఇస్తున్నాం. కానీ పెద్ద మొత్తంలో చేయాలంటే అదొక లక్ష్యం అనేది. సో కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం ప్రవేశపెట్టాలి దాన్ని, కృష్ణ యొక్క సూచన ప్రకారం. ఎంతవరకు మనం నియంత్రిస్తున్నాం ప్రజలను? 1% కూడా కాదు, చాలా ఇన్సిగ్నిఫికెంట్. అప్పట్లో ఎంతమంది భక్తులే, చాలా తక్కువ మందిని మనం నియంత్రిస్తున్నాం. అంటే వాళ్ళని మారుస్తున్నాం, వాళ్ళని మనం గైడ్ చేస్తున్నాం. సో చాలా తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు ఏదైతే మనం అంటే ప్రభుత్వాల వారు 1970s అప్పటి గురించి ఎంతమందికి మనం చెప్తున్నాం? చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అంత గుర్తించదగినటువంటి సంఖ్యగా స్మాల్ స్కేల్లో మనం చేస్తున్నాం. సో అందువల్ల మనం ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం మనం ప్రభావితం చేయాలంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఇది పెద్ద మొత్తంలో దీన్ని ప్రవేశపెట్టాలి. ప్రభుపాద దట్ వి సెడ్ మీన్ నాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ దెమ్, బట్ వీఆర్ సింపుల్లీ గివింగ్ ద ఐడియాస్. వీఆర్ నాట్ గోయింగ్ టు బి శూద్ర, బట్ టు షో ద జస్ట్ లైక్ యూ ప్లే ఏ డ్రామా, యూఆర్ ప్లేయింగ్ ద పార్ట్ ఆఫ్ ఎ కింగ్, యూఆర్ నాట్ ఎ కింగ్. అంటే హరిశర్భ అన్నారు కదా ఇంతకుముందు, అందులో మనంతా కూడా వైష్ణవులం, మరి ఇది ఎలా అనేసి దానికి ఇక్కడ ప్రభుపాద సమాధానం ఇస్తున్నారు. యా ఇక్కడ మనం మామూలుగా డ్రామా వేస్తూ ఉంటారు, డ్రామాలో రాజు యొక్క పాత్రను వహిస్తూ ఉంటారు. బట్ మనం రాజు కాలేదు, దాన్ని మాత్రం రాజాన్ని నటించినంత మాత్రాన. సో ఆ విధంగా మనం ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాం ఈ విధంగా ఉండాలనేసి. బ్రాహ్మణులు ఎలా ఉండాలి, క్షత్రియులు ఎలా ఉండాలి, వైశ్యులు ఎలా ఉండాలి, శూద్రులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, గృహస్థ ఎలా ఉండాలి, బ్రహ్మచారి ఎలా ఉండాలి, వానప్రస్థ ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి. సో ఒక మోడల్గా చూపిస్తూ ఉన్నాం.
చైతన్య మహాప్రభు చెప్పినప్పుడు మనం బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కాదు, మనం గోపీ భర్త కమలయ దాస దాస అను దాస్, మనం గోపిక లేక దాసు లేక దాసు లేక దాసు లేక దాసులు. మనం వైష్ణవులకు ఇవన్నీ డిజిగ్నేషన్స్ ఉండవు ఈ ఉపాధులు, కానీ మనం ఆ యొక్క డ్రామాలో నటించడం మనం చూపిస్తూ ఉన్నాం అందరికి. హరిశ్వరి ప్రో నో కాదు ప్రభుపా. సో సిమిలర్లీ జస్ట్ టు గివ్ దెమ్ ఐడియా వీ హ్యావ్ టు ప్లే లైక్ దట్, వాళ్ళకు వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళకి తెలియడం కోసం ఈ విధంగా మనం నటిస్తూ ఉన్నాం. హరిశ్వరి ప్రభు వెల్ అగైన్ దట్స్ వెల్ ప్రభుపాలో ఇంటర్ప్ట్ చేస్తున్నారు. నాట్ నెసెసరీ దట్ వీఆర్ గోయింగ్ టు బి శూద్ర, సో దట్ ఇట్ ఈస్ దట్ ఈస్ ఎ థింగ్ we are servant of krishna, that's all, and as servant of krishna we have to execute the orders of krishna. Manam shudula aipotam ani kadu, okay, ippudu manam vaishnavulu ga unnam, mana varnashram ani acharinchina dara shudula aipotam ani kadu. Adi vishayam, mukhyamaina vishayam ante manam krishna yokka sevakulam, manam krishna yokka sevakulu gane untam. సో ఎందుకంటే కృష్ణ యొక్క సేవకులం కాబట్టి కృష్ణ యొక్క ఆజ్ఞను మనం అనుసరిస్తూ ఉన్నాం, కృష్ణ యొక్క ఆదేశాన్ని ఆజ్ఞాపాలన చేస్తున్నాం. సస్వరూప్ మహారాజ్, సో వీ కెన్ ఐడియల్లీ ఆర్గనైజ్ అవర్ సెల్ఫ్ అండ్ దెన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్ వీ కెన్ డూ ఈజ్ హోప్ దట్ దే విల్ ఫాలో ఇట్. సో సస్వరూప్ మహారాజ్ చెప్తున్నారు, ఇక మనం ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని మనం స్థాపిస్తాం, మనం మిగతా ప్రపంచం అంతా కూడా వాళ్ళు అనుసరిస్తారనే ఒక ఆశతో. ఎస్ అవును, భవానంద మహారాజ్, భావానంద మహారాజ్ సెట్ ద ఎగ్జాంపుల్ మనం ఆదర్శాన్ని చూపించడం కోసం. యా కృష్ణుడు కూడా అదే చెప్తున్నాను, భగవంతు నమే కర్మ నిలిపెంతే నమే కర్మ ఫలస్వహ, నేను ఎట్లాంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు, నేను కర్మలను ఆచరించాల్సిన అవసరం లేదు, దాని యొక్క పర్యవసనాన్ని కూడా నేను అనుభవించాల్సిన అవసరం లేదు, కానీ ఆదర్శం కోసం అందరిని చూపించడం కోసం. నన్ను చూడ కృష్ణుడు 16,108 మంది భార్యను చేసుకోండి, కానీ ప్రతి ఇంట్లో ఆయన రోజు సంధ్యావందనం చేయడం, గృహస్థ ధర్మాన్ని ఆచరించడం, చదివే భాగవతులు దైనందిక కార్యక్రమాల్లో వివరించబడ్డాయి. రాముడు ఆయన మర్యాద పురుషునిగా, మర్యాద ఆదర్శమైనటువంటి రాజుగా, ఆదర్శమైనటువంటి శిష్యునిగా, ఆదర్శమైనటువంటి పుత్రునిగా చూపించారు. సో భగవంతుడు అందరికి ఆదర్శాన్ని చూపిస్తాడు, ఎందుకంటే యజ్ఞ ఆచరతి శ్రేష్ట అత్ర దేవో చరోదన సయత్ ప్రమాణం పురుతే లోకస్థధను వర్తతే. సో ఎప్పుడైతే శ్రేష్ఠులు ఏదైతే ఆచరిస్తారో అందరూ కూడా దాన్ని అనుసరిస్తారు. సో మనం ఇస్కాన్ అంటే ఒక సమాజం, వైష్ణవ సమాజం, వైష్ణవులు అన్నిటికీ ఉన్నతమైనటువంటి వాళ్ళు. సో మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో వాళ్ళు ఆ విధంగా ఆచరిస్తారు. సో అందువల్ల మనందరి యొక్క బాధ్యత ఆదర్శాన్ని చూపించడం. ఒకవేళ మనం హరిదాస్ ఠాకూర్ యొక్క స్థాయిలో ఉన్నాం అనుకున్నా, చైతన్య మహాప్రభు స్థాయి వరకు వెళ్ళినాం అనుకున్నా, కానీ ఆదర్శాన్ని చూపించడం కోసం వర్ణాశ్రమాన్ని ఆచరించాం. కృష్ణుడు భగవద్గీతలో ఉదాహరణ ఇస్తాం, 3వ అధ్యాయంలో జనక మహారాజు యొక్క ఉదాహరణ. సో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు, అయినగానే ఆయన ఆచరిస్తున్నారు. చరిత్రలో చూడొచ్చు, భాగవతంలో చూడొచ్చు, అందరూ వాళ్ళు ఆచరిస్తున్నారు సమాజం యొక్క నియమ నిబంధనలను. మనం గోస్వామి యొక్క లీలలో చూడొచ్చు, హరిదాస్ ఠాకూర్ మందిరానికి వెళ్ళలేదు, సాక్షాత్ జగన్నాథుడే వచ్చి దర్శనం ఇచ్చారు. ఎవరు? చైతన్య మహాప్రభు జగన్నాథుడికి దర్శనం ఇచ్చారు. ఆయన అనొచ్చు, అయ్యా అసలు నేను వైష్ణవుని, నాకు నియమ నిబంధనలు ఏం లేవు, మన అతీతం ఇదంతా కూడా అనేసి అనే మందిరానికి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళలేదని. ఒకసారి సనాతన గోస్వామి, సనాతన గోస్వామి రూప గోస్వామి కూడా వాళ్ళు ఆ విధంగా నియమ నిబంధనలు పాటించారు. వాళ్ళు దేహాత్మ బుద్ధికి బయట ఉన్నప్పటికి కూడా, దేహానికి అతీతమైనప్పటికి కూడా వాళ్ళు సో ఆదర్శాన్ని వాళ్ళు చూపించారు. ఒకసారి చైతన్య మహాప్రభు కలవడానికి వెళ్తారు, సముద్రం ఒడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్తారు. సముద్రం ఒడ్డులో ఇసుక ఉంటుంది, ఎండాకాలంలో చాలా తీవ్రమైనటువంటి వేడితో ఉంటుంది,
చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు చూస్తారు ఆయన యొక్క పాదాలకు బ్లిస్టర్స్ వస్తాయి, ఈ బొబ్బలు వస్తాయి ఆ యొక్క వేడికి, తీవ్రమైనటువంటి వేడికి. సో ఎందుకంటే అక్కడ జగన్నాథ్ మందిరం నుంచి అంటే ఆ దారి ఉంటుంది, అక్కడ వెళ్తే అక్కడ బ్రాహ్మణులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, భగవంతుని యొక్క పూజా సేవలో ఉంటారు. సో వాళ్ళని తాకడం ఎందుకనేసి అక్కడి నుంచి వెళ్తారు. ఆయన అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అందుకు ఆ విధంగా ఆచరిస్తున్నారు. సో చైతన్య మహాప్రభు చూసి ఆనందపడతారు. ఈవెన్ చైతన్య మహాప్రభు సనాతన కోసం దూరం నుంచి వచ్చిన తర్వాత కూడా దూరంగా ఉంటారు ఆయన, ఎందుకంటే అన్నీ కూడా ఈ చీమూస్తుంటుంది ఆయన శరీరం నుంచి. చైతన్య మహాప్రభు రోజు ఆలింగనం చేసుకుంటూ ఉంటారు, ఓ నేనంతా కూడా కలుషితమైనటువంటి శరీరంతో ఉన్నాను, సో ఎలా నువ్వు ఆలింగనం చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతుంది. సనాతన కోసం అనుకోవట్లేదు, నా శరీరం దివ్యం, వైష్ణవ జాతి బుద్ధి, నేను గొప్ప అని అనుకోవట్లేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఫోర్స్ చేయలేదు మేము మందిరంలోకి వస్తామనేసి. హరిదాస్ ఠాకూర్ ఏం ప్రజాపించలేదు, నేను ఈయన కుటుంబంలో పుట్టాను, ఇక్కడే ఉంటాను, నేను లోపలికి రాను అనేసి. రోజు చైతన్య మహాప్రభు వస్తారు, ఆయన ప్రసాదాన్ని ఇస్తారు, దర్శనం ఇస్తారు. చైతన్య మహాప్రభు కూడా ఫోర్స్ చేయలేను మందిరం రమ్మనేసి, ఎందుకంటే ఇక లోక ఆచారాన్ని కూడా మనం పాటించాలి. మనం ఆ స్థాయిలో ఉండొచ్చు, ఓకే మనం హరినామాన్ని జపిస్తున్నాం, వైష్ణవులం గొప్ప వాళ్ళం, బట్ సమాజం కూడా చూస్తుంది మనకు. ఉదాహరణకు మనం అనుకోవచ్చు, ఓ మనం ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టి స్త్రీ పురుషులు కలిసి ఉండొచ్చు, ఎందుకంటే మనం శరీరం కాదు ఆత్మ అనేసి. సో స్త్రీ పురుషులు కలిసి కూర్చోవడం, స్త్రీ పురుషులు కలిసి లేదంటే ఉపన్యాసం వినడం, స్త్రీ పురుషులు కలిసి తులసి ప్రదక్షిణ చేయడం చూసి ప్రజలు అడుగుతూ ఉంటారు, ఏమండి మీరు ఆధ్యాత్మికవాదులు? మామూలుగా ఆధ్యాత్మికవాదులు అంటే స్త్రీ పురుషులు దూరంగా ఉంటారు, మరి మీరు ఎలా ఇలా కలిసి ఉంటున్నారని. మేము వైష్ణవులం, మేము శరీరానికి అతీతం, అందుకనే భగవంతుడు ఒక సేవకులు, మమాంశ జీవలోక జీవభూత భగవంతుడికి అంశలం, స్త్రీ లేదు పురుషులు లేదు, అందరూ ఒకటే, అందరూ ప్రకృతి. సో అందువల్ల మేము అందరు కలిసి ఉంటున్నాం అని చెప్పొచ్చు. మరి ఎందుకు మనం వేరు, ఇప్పుడు వర్ణాశ్రమాన్ని ఆచరించడమే స్త్రీ పురుషులు వేరుగా ఉండడం, మనం అందరం కలిసి ప్రసాదం తీసుకోవచ్చు, స్త్రీ పురుషులు కలిసి, స్త్రీ పురుషులు కలిసి ప్రదక్షిణ చేయొచ్చు. ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ ఇంకా ఎక్కువ నియమాలు, బట్ ఈవెన్ మందిరాల్లో కూడా వాళ్ళు కొన్ని పాశ్చాత్య దేశాల్లో కలిసి కూర్చొని లెక్చర్స్ వింటారు, కలిసి ఇంకా అందరూ ఒకే టాయిలెట్ పెట్టుకోవచ్చు. అప్పుడు మరి ఇతరుల భార్యతో మరి ఎందుకు ఒకరు, వీరు నీ భార్య వాళ్ళు నా భార్య తేడా ఎందుకు, అప్పుడు అందరూ కూడా ఒకరి అందరం శరీరం భావనలో లేం కదా, అందరూ వైష్ణవులం కదా, అందరు వీళ్ళ భార్య వాళ్ళ భార్య ఎందుకు, అప్పుడు అందరు కలిసి ఉండొచ్చు అంతే. ఎందుకు వివాహం చేసుకోవడానికి వర్ణాశ్రమం వద్దనంటే ఇంకా వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. వర్ణాశ్రమం తిరస్కరించడం అంటే వివాహాన్ని కూడా తిరస్కరించడం, ఎందుకంటే వివాహం అవసరం లేదు. వైష్ణవ సాంప్రదాయంలో అందరూ బాబాజీలు ఉంటారు అంతే, బాబాజీలు అంతే, వాళ్ళని వివాహం చేసుకోవాలి, వాళ్ళు సన్యాసం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, అప్పుడు అన్ని తిరస్కరించేయాలి, అప్పుడు ఇంకా వివాహం కూడా అవసరం లేదు, ఆ స్థాయిలో ఉంటే మనం. యా అది ప్రభుపాద్ సెట్ ద ఎగ్జాంపుల్. మనం ఆ స్థాయిలో అంటే హరిశోర్ ఇక్కడ చెప్తున్నారు మనం వైష్ణవం కదా అనేసి, ప్రభుపాద్ గారు దానికంటే ముందు కూడా చెప్పారు మనం ఆ స్థాయిలో లేవని, బట్ అంటే కూడా యా అప్పుడు అట్లీస్ట్ ఆదర్శాన్ని చూపించడం కోసం ఈ విధంగా ఉండాలి, స్త్రీ పురుషులు వేరుగా ఉండాలి సమాజం కోసం. సో అప్పుడు మనం వైష్ణవులు అనేసి ఉన్నత స్థాయిలో అందరూ స్త్రీ పురుషులు కలిసి ఉంటే ప్రపంచం అంతా కూడా స్త్రీ పురుషులు కలిసి ఉంటారు, అప్పుడు ఎలా మనం బోధిస్తాం వాళ్ళకు, ఎలా వాళ్ళని కృష్ణ చైతన్యం తీసుకొని వస్తాం, ఎలా ప్రపంచం నడుస్తుంది. రాక్షసులు కూడా స్త్రీ పురుషులు వేరువేరుగా ఉంటారు. ఓకే నెక్స్ట్ ప్రభుపాద్, in order to serve the mass people, to bring them to ideal position, we should try to introduce this varnashram. Not that we are going to be candidates of varnashram, it's not our business, but to teach them how the world will be peaceful position, we have to introduce. So ibbu mana varnashram aachinchavantana shudralam ayipotham, vaishyalam ayipotham, kshatriyalam ayipotham, brahmanalam ayipotham anukada, mana sthayi digadagutundani kada ikkada. So ikkada point em ante ika ప్రపంచానికి అంతా కూడా ఎంతో జనాభా ఉంది, మనం ప్రచారం చేస్తే ఇంత 1% కూడా ఇంకా మనం భక్తులు ఇవ్వలేదు, మిగతా 99% మంది జనాభా, కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళందరి కోసం వాళ్ళందరూ కూడా ఆదర్శవంతమైనటువంటి స్థాయికి తీసుకురావడం కోసం మనం ఇది ప్రవేశపెడుతున్నాం. సో మనం ఈ యొక్క వర్ణాశ్రమంకు
క్యాండిడేట్స్ కాకపోవచ్చు, బట్ మన యొక్క పని ఏమంటే టీచ్ చేయడం. మామూలుగా టీచర్ ఏం చేస్తాడు, ఈ అని నేర్పిస్తూ ఉంటాడు. అట్లనే వాళ్ళు దిద్దుతున్నాడు అని కాదు, వాడు మన కోసం నేర్పిస్తూ ఉన్నాడు రాని వాళ్ళ కోసం. సో ఆ విధంగా వైష్ణవులు ఏదైతే ప్రభుపాలని చెప్పారు వర్ణాశ్రమాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. సో వాళ్ళు వైష్ణవ స్థాయిలోనే ఉంటారు, వాళ్ళు దిగజారు, కానీ ప్రపంచం కోసం ఒక ఆదర్శాన్ని చూపించడం కోసం బోధకులుగా ప్రచారకులుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. హరే రామ రామ రామ